పాల ఐడి వాడు ఈశ్వర్ ప్రసాద్ కార్లో వెళ్ళడం నేను కళ్ళారా చూశాను వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అది అర్థం కావట్లేదు అది ఒకటే కాదు ఈ ఊరంతా బాలాయే వాయిపుత్రాన్ని నమ్ముతోంది వాడితో మాట్లాడాలి చచ్చింది గొర్రె నువ్వు పంచ చేసి ఆసుపత్రిలో పడుకోబెట్టావే వాడొక పోలీస్ ఆఫీసర్ పోలీస్ మక్తులు నీకోసం ఊరంతా గాలిస్తున్నారు అందువల్ల తొందరపడకు ఎలాగూ బాలా నీకోసం వెతుక్కుంటూ వస్తాడు ఈశ్వర్ ప్రసాద్ లేదా నాయుడు ఇద్దరు కాకపోతే పోలీసులు ఎవరో ఒకరి చేతుల్లో వాడు చావటం ఖాయం వాడు ఎక్కడో అక్కడ దాక్కుని ఉన్నంత వరకే నీకు జాక్పాట్ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఒకని లేపేయాలి పార్టీ ఎవరో కాదు నువ్వే పార్టీ నువ్వు నాకు తెలియదు నువ్వు నాకు తెలుసని నన్ను పంపించిన వాడికి తెలియదు ఎవరు నేను పంపించింది తిరువూరు నాయుడు అంటారు వాళ్ళెందుకు నన్ను చంపాలి వెదుర్లంక జమీందారులతో ఎవరు బంధుత్వం పెట్టుకున్నా వాళ్ళందరికి శత్రువులే మాట్లాడకుండా నాయుడితో చేతులు కలుపు ఓడిపోయే వాళ్ళతో ఉండే కంటే గెలిచే వాళ్ళతో ఉండు నువ్వు రాజాలా బతకడానికి నేను గ్యారెంటీ ఈశ్వర ప్రసాద్ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీల డమ్మీ పీస్ అయిపోతు అర్థం కాల ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకుని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం ఊరికే కాదయ్యా పార్ట్నర్షిప్ లోనే ఈ తిరువూరు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు 50-50 నాయుడు లాంటి మంచి వాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించచ్చు ఎలా ఉన్నావు బాగున్నాను నువ్వెలా ఉన్నావు నువ్వు ఉండగా నాకేం దిగులు నిన్ను వెతుక్కుంటూ నువ్వు ఉన్న చోటుకు వెళ్ళాను అక్కడ లేవన్నారు తిన్నగా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసాను మూర్తి నువ్వు ఇక్కడ వేసిన స్కెచ్కి కోట్ల కోట్లు కుమ్మరిస్తుంది ఇప్పుడు మనం తిరువూరు నాయుడు పక్షాన ఉన్నామనుకో ఆ వెదర్లంక జమీందారు ఆస్తంతా మనకే తర్వాత నీకు నాయుడుకు మధ్య ఉన్న సమస్య నేను తీర్చేస్తాను ఒక మంచి మనిషిని హత్య చేసి అందువల్ల వచ్చే డబ్బు మనకుద్దరా మనం ఎవరిని హత్య చేయడం లేదుగా వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడతారు మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు ఆస్తిపాస్తులు ఇస్తానారుగా అందుకే ఇలా మాట్లాడుతున్నాం ఎదుటివాడి ఆస్తి కోసం ఆశపెట్టావు కాబట్టి జైలుకి వెళ్ళానని మర్చిపోకు మళ్ళీ అదే తప్పు చేయకు మూర్తి నేను చెప్పేది ఇంకేం మాట్లాడకు ముందు ఊరి నుంచి వెళ్ళిపో ఇక్కడుంటే నువ్వు బాగుపడవు నన్ను ఇంకెక్కడికి వెళ్ళి బతకమంటావరా నేను పక్కా క్రిమినల్ని నాకెవడు పనిస్తాడు కూలి పనులు చేసుకుంటూ ఆకలితో పస్తులు ఉండడం నా వల్ల కాదురా నీ తమ్ముడి ఆపరేషన్కి జమీందారు తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు ఈశ్వర ప్రసాద్ ప్రాణాలకు ఎటువంటి ఆపద రానివ్వని నేను మాటిచ్చాను నేను నా మాట తప్పను మాటిచ్చాట నన్ను పంపేసి టోటల్గా నువ్వే కొట్టేది అనుకుంటున్నావా ఏయ్ నీకోసం హత్యానేరం మీదేసుకోవడానికి వచ్చాడురా మూర్తి ఏయ్ నువ్వేంటి వీడికి పక్క వాయిద్యమా వీడు నాకు మంచి ఫ్రెండ్ అనే అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది వీడికి నా మీద నా తమ్ముడి మీద నిజమైన ప్రేమ లేదు నా తమ్ముడిని యూజ్ చేసుకుని మొత్తం ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాడు బాలా తప్పుగా మాట్లాడకు మాట్లాడతానరా నాకు రాజయోగం వెతుక్కుంటూ వస్తుంది నువ్వు నిజమైన స్నేహితుడు అయితే తోడుగా ఉండాలి లేదా తప్పుకోవాలి ఇలా అడ్డుపడేవాడు స్నేహితుడు కాడు శత్రువు లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది అది నాకు ఇప్పుడు వచ్చింది నేను దీన్ని వదులుకోను అలా వద్రా ఇది ఆట కాదు జీవితం నాకు జీవితం అంటేనే ఆటరా